నమస్కారం. ఇటీవల కేంద్ర ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులపైన కనీస మద్దతు ధర పెంచేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి వరి, పత్తి లాంటి అనేక ఉత్పత్తుల మీద పెంచినటువంటి ఎంఎస్పి రైతులకు ఎంతో లాభం చేకూరుతుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతుల పక్షపాత ప్రభుత్వము. ఉదాహరణకు 1966లో కనీస మద్దతు ధర విధానం రావడం జరిగింది. 1966 నుంచి 2014 వరకు వరి క్వింటాల్ మీద సుమారు 48 సంవత్సరాలలో 13 కానీ పెంచడం కానీ 1300 రూపాయలు ఉండేది క్వింటాల్కు. 48 ఇయర్స్గా మద్దతు ధర 1966లో నిర్ణయించిన విషయం కావచ్చు, ఆ రోజు నుంచి 2014 వరకు పెంచినటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధర 1300 ఉంటే, ఈ 10 సంవత్సరాలలో మోడీ గారి ప్రభుత్వము 1000 రూపాయలు పెంచడం జరిగింది. 48 ఇయర్స్లో 1300 అయితే ఈ 10 ఇయర్స్లో 1000 రూపాయలు పెంచి ఈరోజు 2300 రూపాయలు ప్రతి క్వింటాల్కు రైతులకు చెల్లించేటువంటి విధానము తీసుకురావడం జరిగింది. రైతులు లాభసాటిగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఈరోజు ఎంఎస్పి చూసినట్లయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఆ రకంగా పత్తిని కూడా ఏకంగా 500 రూపాయలు క్వింటాల్కు పెంచడం జరిగింది. ఎప్పుడు కూడా జరగలే, ఎట్ ఏ టైం 500 రూపీస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ఎంఎస్పి. ఈరోజు 7521 రూపాయలకు పత్తి క్వింటాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం కోసము నిర్ణయించిందంటే ఈరోజు రైతులకు ఏ రకంగా మేలు చేసేటువంటి విధానం తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వము సుమారు 13 రకాల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. ఇది ఈ సందర్భంగా తెలంగాణ రైతుల తరఫున కూడా నేను మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల విషయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ విస్మరిస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో
మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండరు ఆధారంగానే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అన్ని పత్రికల్లో అధికారంలో రాకముందే ఎన్నికల ప్రచారంలో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క జాబ్ క్యాలెండర్ను మరి ఈరోజు మర్చిపోయిన విషయాన్ని, విస్మరించిన విషయాన్ని, దాచిపెడుతున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఏ రోజు ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తాము, ఏ రకంగా నియామకాలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పూర్తిగా పరస్పర విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆ రకంగా అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాము. తెలంగాణ తల్లిగా నేను మీకు హామీ ఇస్తున్నాను, ఈ 100 రోజుల్లో ఇవి అమలు చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు ప్రతి ఓటర్కు ఉత్తరం రూపంలో కమ్యూనికేషన్ చేశారు. ప్రతి ఇంటికి ఒక ఆమె సంతకంతో కూడినటువంటి లెటర్ ఇంటికి పంపించారు తెలంగాణలో. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలకు ఈరోజు గ్యారంటీ లేకుండా పోయింది. ఏ ఒక్క హామీ కూడా, అది కూడా ఆర్టీసీ బస్సు ఇమ్మీడియట్గా ఆర్టీసీకి చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి, ఆర్టీసీలో పేరకపోతున్నటువంటి అప్పుల్లో ఇదొక అప్పు కిందనే భావించి మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చి మిగతా అన్ని హామీలను తుంగలో తొక్కారు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. స్కూల్కి వెళ్ళేటువంటి, కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తామన్నారు. 5 లక్షల రూపాయల విద్యా గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు. ఈ రకంగా ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలను విస్మరించడం జరిగింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4000 ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఆ మాట మాట్లాడడం లేదు. ఈ యొక్క జాబ్ గ్యారంటీల విషయంలో మా పార్టీ తరఫున తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ధర్నా చేస్తే మా యూత్ వింగ్ యువమోర్చాకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు, మిగతా నాయకులందరినీ విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం జరిగింది. అమ్మాయిలను చూడకుండా పోలీసులు ఒక కక్షపూరితంగా వ్యవహరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ సింగరేణి బొగ్గుగనుల విషయంలో, లేకపోతే సింగరేణి కాలరీస్ విషయంలో ఒక విచిత్ర వాదన, వితండ వాదన లేవనెత్తుతా ఉంది. సింగరేణిని
పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సింగరేణి ఒక తెలంగాణకే కాదు, దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక మంచి సంస్థగా దాన్ని మనం ఆలోచన చేయవచ్చు. అనేక జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. లోపభూయిష్టమైనటువంటి విధానాలతో సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. సింగరేణిని ఆర్థికంగా, నైతికంగా దెబ్బతీయాలనే కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, April 1, 2014 నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లో 3,500 కోట్ల బ్యాంకులో డిపాజిట్ ఉండేవి. 2014 ముందు సింగరేణిని తన మిగులు నగదును, బ్యాలెన్స్లను పార్కింగ్ చేయడానికి, అంటే డిపాజిట్ చేయడానికి అధిక వడ్డీ ఎవరిస్తారని ఓపెన్ కొటేషన్ ఆహ్వానించేది సింగరేణి. ఏ బ్యాంక్ అయితే తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ నిల్వలను డిపాజిట్ చేస్తే ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి విధానంగా సింగరేణి ఆ రోజు బ్యాంకులను డామినేట్ చేసేది. సింగరేణి కంపెనీ 2014 ముందు ఏ ఒక్కరోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యంగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు. కానీ ఈరోజు సింగరేణిని కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి అవకతవక విధానాలతో, అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో, మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కుతుంది. సింగరేణి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా చేసి ఈరోజు కార్మికులను కష్టాలకు గురి చేస్తూ ఉన్నారు. సింగరేణి చెల్లించాల్సినటువంటి బిల్లులు సకాలంలో చెల్లించలేని పరిస్థితి, జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ జెన్నికోకు సింగరేణి చేసినటువంటి బొగ్గు సరఫరా బకాయిలు 2014 పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సింగరేణి విద్యుత్ సరఫరా చేసేటువంటి సంస్థలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తే ఆ విద్యుత్కి సంబంధించినటువంటి నిధులు కూడా మరి ఈరోజు సకాలంలో యొక్క
సింగరేణికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి ఉన్నది. దీని కారణంగా సింగరేణి లాంటి అతి ఉత్తమమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఈరోజు ఇబ్బందులకు గురవుతుంది. ఏపీ జెన్కో లేక టిఎస్ జెన్కో ఈరోజు సింగరేణికి బకాయిలు చెల్లించాల్సింది. మార్చి 31 నాటికి తెలంగాణ జెన్కో 8,056 కోట్లు బాకీ ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఓవరాల్గా $30,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వము సింగరేణికి చెల్లించాల్సింది. అది ఈ పాపం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీది అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వాళ్ళ లోపభూయిష్టమైనటువంటి విధానాల కారణంగానే తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే 6% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. దానికి అతిగతి లేదు. ఏపీ జెన్కో ద్వారా బొగ్గు బకాయిలు, బొగ్గు సరఫరా చేసినటువంటి 60 డేస్లో సింగరేణికి బొగ్గుల చెల్లింపులో జాప్యం జరిగితే 6% వడ్డీ ఇవ్వాలి. కానీ అస్సలు లేదు, వడ్డీ లేదు, సింగరేణికి మాత్రం అన్యాయం చేస్తూ ఉన్నారు. బొగ్గు చెల్లించాల్సినటువంటి బకాయిలు కానీ, విద్యుత్ బకాయిలు కానీ ఈరోజు సుమారు 30,000 కోట్ల రూపాయలు పేరుకపోతున్నాయని సింగరేణి కార్మిక సంఘాలు ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా చెప్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కేసీఆర్ హయాంలో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ సకాలంలో కనుక విద్యుత్ సబ్సిడీలు ట్రాన్స్కో జెన్కోకు చెల్లించినట్లయితే ఆ విద్యుత్ సంస్థల పరిస్థితి కూడా బాగా ఉండేది, మెరుగైనటువంటి పరిస్థితి ఉండేది. సింగరేణికి కూడా ట్రాన్స్కో కానీ జెన్కో కానీ ఆర్థిక పరిస్థితి బాగున్నట్లయితే వాళ్ళు కూడా సకాలంలో సింగరేణికి బిల్లులు చెల్లించేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వము సబ్సిడీ బిల్లులు చెల్లించకపోయిన కారణంగా విద్యుత్ సంస్థలు తమ ఉద్యోగస్తులకు జీతాలు సకాలంలో చెల్లించలేక ఇబ్బంది పడతా ఉన్నాయి. తద్వారా సింగరేణి కూడా ఇబ్బంది పడతా ఉంది. సింగరేణి 2014 ముందు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కుటుంబం కానీ ఈరోజు కూడా రాజకీయ జోక్యం లేకుండా సింగరేణి మేనేజ్మెంటు, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఇటు కార్మిక సంఘాలతో సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా సింగరేణి నిర్వహించినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణ నేను ఇంతకుముందే చెప్పాను. 2014లో 3,500 కోట్లు బ్యాంకులలో సింగరేణి నిధులు డిపాజిట్ అయి ఉండేవి. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి టీఆర్ఎస్ సర్పంచ్ నుంచి మొదలు పెడితే
శాసనసభ్యులు, బీఆర్ఎస్ చెందినటువంటి మంత్రులు పూర్తిగా రాజకీయ జోక్యం చేసుకొని సింగరేణిని ఎక్కడ పడితే ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చింది, ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించాలని సింగరేణికి ఆదేశించడం జరిగింది, సర్కులర్ ఇష్యూ చేశారు. అంటే ఎమ్మెల్యేలకు సింగరేణికి ఏం సంబంధం? వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్మికులకు కానీ ఇతరత్ర చూసుకోవాలి, కానీ ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళకు ప్రోటోకాల్ ఉండాలి. ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే సింగరేణి అధికారులు ఫైళ్లు పట్టుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులకు, మంత్రుల ఇళ్లలకు తిరిగి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చిన విషయాన్ని సందర్భంగా మనిపిస్తున్నాను. చివరకు ఒక కార్మికుడు డ్యూటీ షిఫ్ట్ మార్పు కావాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల జోక్యం లేకుండా జరిగే పరిస్థితి లేదు. సింగరేణి భూముల బదలాయింపులు, సింగరేణి క్వార్టర్ల బదలాయింపులు, ఇష్టా రాజ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆదేశాలతో మరి ఉపయోగించుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కార్మికులు అనేక కార్మిక సంఘాల విషయంలో అనేక సార్లు ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ రోజు కూడా సింగరేణి కార్మికులను కలిసిన పాపాన పోలేదు. సింగరేణి చరిత్రలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి రాజకీయ జోక్యము ఏ రోజు కూడా జరగలేదు. అధికార దుర్వినియోగం ఇంత యథేచ్ఛగా ఎప్పుడు కొనసాగలేదు. ఈరోజు కేసీఆర్ కుటుంబము సింగరేణి పైన ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. వాళ్ళ 10 సంవత్సరాల హయాంలో కేంద్ర ప్రభుత్వానికి 49% షేర్ ఉందన్న విషయం కూడా ఈరోజు కూడా వాళ్ళు గుర్తించలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం ఏ విషయంలో సంప్రదించలేదు. సింగరేణిలో 51% స్టేట్ గవర్నమెంట్ షేర్స్ ఉంటే 49% కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ షేర్స్ ఉంటాయి. కానీ ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి విధానపర నిర్ణయాలలో కానీ ఎవరినోడు కూడా జోక్యం చేసుకోలేదు. ఇష్టా రాజ్యంగా కేసీఆర్ కుటుంబము ఏడాపెడా సింగరేణిని మరి ఒక రాజకీయ క్షేత్రంగా ఉపయోగించుకునేది తప్ప అదొక సంస్థ, అదొక పబ్లిక్ సెక్టార్ యూనిటు. ఇది తెలంగాణ సంబంధించి కొంగు బంగారము. దీని వెనుక లక్షలాది మంది కుటుంబాలు ఆధారపడున్నాయి అని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. సింగరేణిని పూర్తిగా రాజకీయంగా ఉపయోగించుకొని ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడం కోసం ఒక సాధనగానే చూశారు తప్ప సింగరేణి దాని పవిత్రమైనటువంటి అభివృద్ధిని, బాధ్యతను ఏ రోజు కూడా ఆ కోణంలో చూడలేదని ఈ సందర్భంగా మనవి చేస్తాను. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మాజీ ముఖ్యమంత్రి గారిని, మీరు 2.5 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు
సింగరేణికి చెల్లించాల్సినటువంటి బొగ్గు బకాయిలు కానీ, సింగరేణికి ఆధారమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ బకాయిలు కానీ ఎందుకు చెల్లించలేదు, ఈరోజు ఎందుకు ముసరి కన్నీరు గారుస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో, నేను ఒక కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 49% కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి షేర్ ఉన్న సందర్భంగా తప్పకుండా సింగరేణితో కలిసి సమన్వయంతో సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను సింగరేణి యాత్ర పేరు మీద సింగరేణిని ఉన్నటువంటి అన్ని బొగ్గు బావుల్లో విస్తృతంగా పర్యటించిన వ్యక్తి నేను. అదృష్టవశాత్తు ఆ యొక్క కోల్ మినిస్ట్రీ ఈరోజు నాకు రావడం జరిగింది. కాబట్టి నేను సింగరేణి కార్మికులకు మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సింగరేణి కార్మికుల కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. సింగరేణికి ఒరిస్సాలో 2015లో ఒక బొగ్గు అని శాంక్షన్ చేస్తే ఇంతవరకు అది ప్రారంభించుకోలేదు పని. ఒరిస్సాలో వచ్చారు నామినేటెడ్ బేసిస్ మీద, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించలేదని చెప్తున్నారు. కానీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, అక్కడున్నటువంటి నవీన్ పట్నాయక్తో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టడం కోసం చర్చలు జరుపుతాడు తప్ప అక్కడ పార్టీ శాఖలు ఏర్పాటు చేస్తాడు తప్ప దానికి సమయం ఉంటే తప్ప ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ యొక్క నైనీ కులోల్బాక్ను క్లియర్ చేయించుకోవడానికి ఆయనకు సమయం ఉండలేదు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు కుటుంబం. ఒరిస్సాలో నైనీ కోల్ బ్లాక్ 2015లో మంజూరు చేస్తే సింగరేణికి ఇంతవరకు క్లియరెన్సెస్ పూర్తి కాలే, ఇంతవరకు ప్రొడక్షన్ పూర్తిగా స్టార్ట్ కాలేదు. మరి నీకంతా సింగరేణి మీద ప్రేమ ఉంటే ఒరిస్సాకు అనేక సార్లు వెళ్ళావు కదా, లేకపోతే ఆ ముఖ్యమంత్రితో మాట్లాడావు కదా, బీజేపీ వ్యతిరేకంగా రాజకీయ ఫ్రంట్ కట్టడం కోసం దోస్తాన వేశావు కదా, మరి కనీసం ఆ వెళ్ళినప్పుడు ఈ నైనీ కోల్ బ్లాక్ సంబంధించిన క్లియరెన్స్ మద్దతు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరినట్లయితే ఇప్పటికల్లా ప్రొడక్షన్ వచ్చేది కదా. ఒక నైనీ కోల్ బ్లాక్లదే 15% ప్రొడక్షను అక్కడి నుంచే సింగరేణి తెచ్చుకోవచ్చు. కానీ దానికి తీరిక లేదు ఆయన ఈరోజు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సింగరేణిని ప్రైవేటైజ్ చేస్తుందని, ఒకటికి 10 సార్లు ఏదైనా చేయబోయేది చెప్తా మేము ముందే, మీలాగా కాదు, మీరు చెప్పింది చేయరు. ముఖ్యమంత్రిని దళిత ముఖ్యమంత్రి చేస్తామన్నారు చేయలే, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇవ్వలే, ఉచిత ఎరువులు ఇస్తామన్నారు ఇవ్వలే, రైతుల రుణమాఫీ చేస్తామన్నారు సకాలంలో చేయలే, ఉద్యోగాల భర్తీ చేయలే, రేషన్ కార్డులు ఇవ్వలే. మీరు ఈరోజు మోడీ గారిని విమర్శిస్తారు, కేసీఆర్ కుటుంబం. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తామనేటువంటిది శుద్ధ అబద్ధమే. నరేంద్ర మోడీ గారు రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత దాని ఇనాగ్రేషన్కి వచ్చి స్వయంగా సింగరేణి జోన్లో రామగుండంలో సింగరేణి కార్మికులకు హామీ ఇచ్చారు.
తప్పుడు ప్రచారం చేస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ప్రభుత్వము. మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయమన్నాం. ఈరోజు నగర 12 సెంగరేణితో కలిపి 13 పరిశ్రమలు ఉన్నాయి, అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ టోటల్ 13 యూనిట్స్ నడుస్తున్నాయి నగర కోల్ ఉత్పత్తి చేసేటట్టు. ఈరోజు 85% కోలు ఒక విద్యుత్ ఉత్పత్తి కోసం మేము సరఫరా చేస్తున్నాం. డైలీ మార్నింగ్ ఈవినింగ్ మానిటర్ చేస్తాం. అన్ని కంపెనీలు కూడా లాభాలు నడుస్తూ ఉన్నాయి. అద్భుతంగా కోల్ కంపెనీలు దేశానికి సేవ చేస్తూ ఉన్నాయి. ఒక సెల్ ఫోన్ ఛార్జ్ నుంచి మొదలు పెడితే రాకెట్ లాంచర్స్ తయారు చేయడానికి కూడా విద్యుత్ లేకుండా ఈరోజు ప్రజల జీవనం కొనసాగదు. అటువంటి విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నది కోల్. దేశ ఆర్థిక వ్యవస్థ కానీ, పారిశ్రామిక వ్యవస్థ కానీ, ప్రజల జీవన వ్యవస్థ కానీ కోలు విద్యుత్ మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి అనవసరమైనటువంటి తప్పుడు సంకేతాలు పంపకూడదని మనవి చేస్తున్నాను. సింగరేణిని పూర్తిగా దోచుకున్నది, ఆర్థిక విధ్వంసం చేసింది కేసీఆర్, కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ పార్టీ, కేసీఆర్ మంత్రులు, కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అనేక రకాల దోపిడీ చేశారు. నేను ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు సింగరేణి మీద ఏమైనా ప్రేమ ఉంటే, సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ అభివృద్ధి మీద ప్రేమ ఉంటే, టోటల్గా గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆర్థిక విధ్వంసం కావచ్చు, రాజకీయ జోక్యం కావచ్చు, సింగరేణి దోపిడి కావచ్చు, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా, న్యాయ విచారణ చేయాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు. దొందు దొందే ఆయన మాట్లాడేవాడు, ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, మీకు ఏమాత్రం చిత్తవిశుద్ధి ఉన్నా ఎంత భూమి దోపిడీ చేయడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడెక్కడ వాడారు, ఏ రకంగా దోపిడీ చేశారు, ఏ రకంగా బిల్సు, సింగరేణికి సంబంధించినటువంటి బిల్సు, విలాసవంతమైనటువంటి కార్యక్రమాలకు ఏ రకంగా ఉపయోగించారు, వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఈ విషయం మీద అవసరమైతే 49% షేర్ హోల్డర్గా కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఉత్తరం రాస్తానని మనవి చేస్తున్నాను. ఇష్టారాజ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీ చేసి ఈరోజు సింగరేణిని వ్యవస్థను పూర్తిగా మరి ఈరోజు దోచుకున్న విషయాన్ని మనవి చేస్తున్నాను. ఈరోజు మేము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా, ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో బొగ్గు అంటే కోల్ మైన్స్ను తమ పార్టీ నాయకులకు, తమ పార్టీకి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులకు నామినేషన్ బేసిస్లో తెల్ల కాగితాల మీద పోతుండే. సీతారాం కేసరి గారు కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ ఉండేవాడు. ఆయనకి ఎవరైతే డబ్బులు ఇస్తారో, డబ్బులు ఇచ్చిన తర్వాత తిన్న వైట్ పేపర్ మీద రాసి ఈయనకు ఫలానా కోల్ బ్లాక్ ఇవ్వండి అని చెప్పి ఆ ఉత్తరము మన్మోహన్ సింగ్ గారికి వెళ్ళేది. మన్మోహన్ సింగ్ గారు ఆ కోల్ బ్లాక్లను కోల్ మినిస్ట్రీ ద్వారా అలాట్మెంట్ చేసేవాళ్ళు. ఇది జగమెరిగిన సత్యం, ఇది మేము చేసిన ఆరోపణ కాదు. ఇది దీంట్లో కేంద్ర మంత్రులు మన్మోహన్ సింగ్ గారి హయాంలో మంత్రులు జైలుకి వెళ్ళిన విషయం, కాగ్ రిపోర్ట్లో వచ్చిన విషయం, చివరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ రోజు నామినేషన్ బేసిస్లో ఇచ్చినటువంటి బొగ్గు గన్నులన్నిటిని కూడా, సుమారు 204 బొగ్గు గన్నులను ఉన్నాయి, వాటన్నిటిని కూడా రద్దు చేసి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది ఈ గనులు ఏవైతే ఉన్నాయో, భూగర్భ సంపద ఏతున్నదో వ్యక్తులకు సంబంధించింది కాదు, ఇది ప్రజలకు చెందాలి, కాబట్టి ఎవరికి వర్తాలకు ఇష్టారాజ్యంగా ఇవ్వకూడదు అనేటువంటిది ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే ఈరోజు అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కేంద్ర ప్రభుత్వము దీన్ని ఓపెన్ యాక్షన్లో
ఇవ్వాలి. రాజకీయ నాయకులకు పార్టీ అన్యులకు ఇవ్వకూడదు. అది కూడా పారదర్శకతతో, ట్రాన్స్పరెన్సీతో, ఈ యొక్క బొగ్గు గనులు కానీ మిగతా గనులు కానీ మైన్స్ కానీ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఈరోజు బొగ్గు గనుల వేలం వేస్తున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. దాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తప్పుపడతా ఉంది. ఇప్పటి వరకు మేము 9 రౌండ్స్ బొగ్గు గన్లను వేలం వేశాము. 107 బొగ్గు గన్లు వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, సుమారు 37,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోదు. ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, బొగ్గు గనులు వేలం వేస్తే కేంద్ర ప్రభుత్వానికి 1 రూపాయి రాదు. రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, 14% స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం రాదు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కి వెళ్తుంది డబ్బు. ఒక ట్రస్ట్ ఉంది, ఇంకా ఫ్యూచర్లో దేశంలో మైన్స్ ఎక్స్ప్లోరేషన్ కోసము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము. ఆ ట్రస్ట్కు కొంత పర్సెంట్ వెళ్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి తీసుకోదు. ఏదో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని రికార్డు చెప్తాను బొగ్గు మంత్రిగా. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుంది, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడైతే ఉదాహరణకు ఈరోజు ఒరిస్సాలో సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఈ యొక్క మైన్స్ ద్వారా ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, 36,000 కోర్స్. ఎవరికి వస్తుంది ఆ డబ్బు? ప్రజలకు. కేంద్ర ప్రభుత్వానికి ఎవరికి రాదు. సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది. అంతకుముందు ఎక్కడ పోయేది డబ్బంతా? కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులలోకి వెళ్ళేది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా అత్యంత పారదర్శకతతో మేము ఈరోజు ఈ యొక్క మైన్స్ కానీ, కోల్ మైన్స్ కానీ, ఇతర మైన్స్ కానీ ఓపెన్ యాక్షన్ ద్వారా వేలం వేయడం ద్వారా ప్రజాధనాన్ని మేము దుర్వినియోగం కాకుండా ఆపుతా ఉన్నాము. చెప్పాను కదా, ఒక్క ఒరిస్సా ప్రభుత్వానికి సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు మైన్స్ ద్వారా ఈరోజు ఆదాయం వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అర్థం పర్థం లేకుండా రాజకీయ నిరాశ నిస్పృహలతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయేమైనటువంటి దుగ్ధతో ఈరోజు మరి మాట్లాడితే సరిపోదు. నేను సింగరేణి కార్మికులకు బహిరంగంగా నేను హామీ ఇస్తున్నాను, నేను సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటాము. ఎక్కడ కూడా సింగరేణిని, ఎందుకంటే కేటీఆర్కు కేసీఆర్కు ఏదైనా బాధ్యత ఉందో లేదో కానీ సింగరేణిని రక్షించాల్సినటువంటి బాధ్యత 49 షేర్ హోల్డర్గా కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు, వాళ్ళు ఏ రోజు కూడా బాధ్యత లేదు. సింగరేణిని ఎన్నికల్లో ఉపయోగించుకొని ఓట్లు పొందడం కోసం, సింగరేణి యొక్క సంపదను ఓట్ల కోసం ఖర్చు చేయడం కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప ఏ రోజు కూడా సింగరేణికి లాభం చేకూరే పని కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ, వాళ్ళ ప్రభుత్వం కానీ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇటు కార్మికులకు న్యాయం చేయలేదు వాళ్ళు, చేస్తామన్నటువంటి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి పథకం ఇస్తామన్నారు, మెడికల్ కారుణ్య నియామకాలు చేస్తామన్నారు, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామన్నారు, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు, కోల్ ఇండియా కార్మికులకు ఏ రకమైతే జీతాలు వస్తున్నాయో అవుట్ సోర్సింగ్ కార్మికులకు అదే రకమైనటువంటి జీతాలు సింగరేణిలో ఇస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా కేసీఆర్ హయాంలో జరగలేదు. అందుకే నేను ఈరోజు సింగరేణి కార్మికులకు మనవి చేస్తా ఉన్నాను. ఒక తెలంగాణ బిడ్డగా, సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా,
సింగరేణి కార్మికులకు అండగా ఉంటాను తప్ప ఏ రోజు కూడా రాజకీయం చేయను. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నా, జార్ఖండ్లో మరొక ప్రభుత్వం ఉన్నా, అన్ని ప్రభుత్వాలతో పూర్తిగా సమన్వయం చేసుకుంటూ దేశ సంపద పెంచే విధంలో ఈరోజు దేశానికి అనేక రకాల మైన్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. కోల్ కూడా చాలా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాం. కోల్ సరిపోవడం లేదు. మనం స్టీల్కి ఉపయోగించేటువంటి కోలు మన దగ్గర తక్కువ ఉత్పత్తి అవుతుంది. ఆ రకంగా అనేక రకాల ఇండోనేషియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అనేక దేశాల నుంచి కోళ్ళు దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకా కోళ్ళు పెంచాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తి రానున్న రోజుల్లో మనం ఆత్మనిర్భర భారత్, మన సొంతంగా మన కాళ్ళ మీద నిలబడాలి. ఆ దిశలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ దిశలో మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తూ ఉంటే అభివృద్ధికి అడ్డంగా ఉండేటువంటి విధంగా వీళ్ళు మాట్లాడడం ఏదైతే ఉన్నదో మరి మంచి పద్ధతి కాదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ, నేను కూడా రాజకీయాలు మాట్లాడవచ్చు కానీ నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడను. కానీ తప్పకుండా మా ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రము ఒక బాధ్యత గల మంత్రిగా ప్రజలకు అబద్ధాలు అనే విషయాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత నాకుంది. కాబట్టి ఆ దిశలో నేను మాట్లాడుతూ ఉన్నాను. త్వరలోనే సింగరేణికి సంబంధించినటువంటి పూర్తిగా అన్ని విషయాలు సమీక్ష చేస్తా, దానికి కావలసినటువంటి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి సహకారం కావాలో ఆ రకమైనటువంటి సహకారం చేస్తాం. ఈరోజు మా కోల్ ఇండియా కంపెనీ ఉంది, 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ కంపెనీలు, 12 కంపెనీలు ఉన్నాయి. ఇతర దేశాలకు వెళ్ళి కోల్ బెండ్ తీసుకుంటున్నాం. మేము ఇండియాలోనే కాదు ఇతర దేశాలకు వెళ్తున్నాం. ఈరోజు కోల్ ఇండియా కార్పొరేషన్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ యూనిట్, కోల్లో ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ, సుమారు 1.25 కోట్ ఉద్యోగస్తులు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈరోజు పనిచేస్తారు. 1.5 కోర్ ఉద్యోగస్తులు కోల్లో ఈరోజు పనిచేస్తారు. అటువంటి సంస్థ కూడా ఈరోజు మేము ఎక్కడ కూడా ఒక్క కోల్ బ్లాక్ కూడా నామినేషన్ బేసిస్లో ఇవ్వలే, వాళ్ళు కూడా యాక్షన్లో తీసుకుంటారు. కాబట్టి ఆ రకంగా చేస్తున్నాం. అయినప్పటికీ కూడా సింగరేణికి ఏ రకంగా నష్టం కాకుండా చూసే బాధ్యత ఏదైనప్పటికీ కూడా నేను, ఎందుకంటే నేను ఓన్లీ 6 డేస్ విద్యార్థిని, 6 రోజుల విద్యార్థిని కోల్లో. మినిస్ట్రీగా 6 రోజుల క్రితమే ఛార్జ్ తీసుకున్నాం, ఇంకా పూర్తి స్థాయిలో లేదు. 3 రోజుల నుంచి ఇక్కడనే తిరుగుతున్నాను. కాబట్టి తప్పకుండా నేను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత సింగరేణికి ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తాను. కోల్ మైన్స్ యాక్షన్ అనేది నిన్న ప్రాసెస్ ప్రారంభమైంది, 10వది, ఇప్పటికీ 9 అయిపోయినాయి. 10th phase 10th round నిన్న యాక్షన్ ప్రారంభమైంది. నిన్ననే ఏ కోల్ మైన్స్ యాక్షన్ చేయాలో పెట్టాము. తప్పకుండా దాని విషయంలో మేము మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్పిరిట్ను దృష్టి పెట్టుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మైన్స్కి సంబంధించి కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి సుమారు 9 సంవత్సరాల నుంచి యాక్షన్ వేసుకోవాలి, మాకేం సంబంధం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు క్రిటికల్ మైన్స్ అని కూడా వాళ్ళే యాక్షన్ చేసుకోవాలి, వాళ్ళకి సంబంధం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. చట్టం చేసినాం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము మేము చట్టం చేశాం. ఆ మైన్స్ కూడా యాక్షన్ చేసుకోవాలని చెప్తే 9 సంవత్సరాల నుంచి తెలంగాణ భాషలో చెప్తే నేను చెప్పకూడదు కానీ పెట్టుకొని కూర్చున్నాడు, యాక్షన్ చేయలేరు ఆయన. ఏడు కాంపోజిట్ లైసెన్స్ బ్లాకులను 2016 నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ చేయాలని చెప్పి చెప్పాం, హ్యాండ్ ఓవర్ చేశాం. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేసింది మేము, ఎక్కడ మైన్స్ ఉన్నాయి, ఏ భూగర్భంలో ఏమున్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. చేసి ఇక్కడ ఉన్నది, దీన్ని మీరు యాక్షన్ చేసుకోండి, ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఉంటుంది, ఇక్కడ కాపర్ ఉంటుంది, ఇక్కడ లైమ్ స్టోన్ ఉంటుంది, సున్నపురాయి,
అని చెప్తాం మనం. యాక్షన్ చేసుకోవాలి. ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ ఉన్నాం. 9 ఇయర్స్గా ఈ ప్రభుత్వం చేయలే. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా సుమారు 2,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుండే రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ మైన్స్ యాక్షన్ చేసినట్లయితే ఏమంటారు? సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే మాకేం సంబంధము, మీరు చట్టం చేస్తే మాకేం సంబంధము. ఈ చట్టం చేసినప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు పార్లమెంటులో, టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా చేసినటువంటి చట్టానికి వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏమంటారు? సుప్రీంకోర్టు తీర్పు మాకేంటి, మీరు పార్లమెంటు చట్టం చేస్తే మాకేంటి, మేము నామినేట్ ఎవరి మీద ఇచ్చుకుంటాము, మేము ఎట్లా యాక్షన్ చేస్తామంటారు. ఈ యొక్క సింగరేణి అంటే అర్థం చేసుకుంటాం. మైన్స్ ఎందుకు యాక్షన్ చేయలేదు అడుగుతున్నాను. మేము 2016 నుంచి మైన్స్ యాక్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది కదా, మరి ఎందుకు యాక్షన్ చేయలేదో చెప్పాలి. ఈరోజు ఈ యాక్షన్ చేసినట్లయితే కొత్త సిమెంట్ ఇండస్ట్రీస్ వచ్చేది, ఐరన్ ఆధారితమైనటువంటి అనేక ఇతర పరిశ్రమలు వచ్చేది, అనేక రకాల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగేది, రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చేది. కానీ చేయలేదు. అందుకే మొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాం, మీరు చేస్తారా, మేమే చేయాలా. ఎందుకంటే కొన్ని మైన్స్, క్రిటికల్ మైన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వేలం వేసుకొని 100% వచ్చినటువంటి ఆదాయము రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. జస్ట్ మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మానిటరింగ్ చేసేటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం అంతే. ఇందులో మా రోల్ లేదు. వీఆర్ ఓన్లీ మేము రెఫరీగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మానిటరింగ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు గైడెన్స్ ఇచ్చి చట్టాలు చేసి విధి విధానాలు రూపకల్పన చేసి ట్రాన్స్పరెన్సీతో అవినీతి జరగకుండా, అవకతకాలు జరగకుండా పారదర్శకం ఉండే విధి ఇచ్చినటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం. అంతే తప్ప ఈరోజు ఇందులో సున్నప్రాయ్, 4 మైన్లలో సున్నప్రాయ్ కూడా ఉన్నాయి. ఒకటి ఐరన్ ఓర్ బాక్స్ ఉంది, ఒకటి 4 లైమ్స్టోన్ బ్లాక్స్ ఉన్నాయి. మొత్తం 4 ఉన్నాయి. 9 ఇయర్స్ నుంచి యాక్షన్ చేయకుండా పెండింగ్లో కూర్చున్నారు. ఏంటంటే మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా, మీరు ఎట్లా యాక్షన్ చేయమంటారు, యాక్షన్ చేయమన్నా మీరెవరు, మేమెవరం కాదు, సుప్రీంకోర్టు ఉంది అబ్బా మధ్యలో, మాకేం సంబంధం లేదు. అయినా కూడా అలా అర్థం కాదు, అది విషయం. ధన్యవాదాలు. రాజకీయంగా ఉన్న అదే పరిస్థితి కదా, అదే కదా వాళ్ళు రాజకీయంగా అట్లా నామినేషన్ ఇచ్చారు కదా ఇంతకుముందు, అదే కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజకీయ నామినేషన్ ప్రాసెస్లో ఇచ్చారు కాబట్టి 2,5 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది, జైలుకి వెళ్ళారు కేంద్ర మంత్రులు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు బొగ్గు కుంభకోణంలో జైలుకి వెళ్ళారు. దాని పర్యవసానం కదా యాక్షన్ వచ్చింది ఇది. కాబట్టి మేము అట్లా చేయడానికి అధికారం లేదు. ఇది పూర్తిగా మేము దండ పట్టుకొని స్టేట్ అండ్ అదేవిధంగా సెంట్రల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి ప్రభుత్వం అది. కాబట్టి ఒక రకమైనటువంటి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. మాకు అధికారం ఉంది, మీరు చేయకపోతే చేయాల్సిన చట్టంలో ఆ రకంగా ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వము సకాలంలో వాళ్ళు యాక్షన్ చేయకపోతే ఆ చట్టంలోనే సర్టన్ టైం తర్వాత కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు అనేటువంటి అధికారం మాకుందని చెప్పడం కోసమే ఆ వాట మాట్లాడడం. కాబట్టి అది కూడా ఆలోచన చేస్తాం. నాకు నేను ఆలోచన చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వము స్పందిస్తుంది అనేటువంటి భావన నాకుంది, స్పందించాలని కోరుకుంటున్నాను. అందుకే ఇదంతా చెప్తున్నాను. ఆయన డైలాగులకి ఇదంతా చెప్పిన పాపం, ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి డైలాగులకు ఇదంతా చెప్పి నేను మహానుభావుడు. అదే చెప్పింది అది మళ్ళీ కేటీఆర్ ఇంత ఇంకా ప్రభుత్వం వచ్చేటువంటి పగటి కళలు ఆయన మీకు తెలియదు. ఎలక్షన్స్ దాకా ఎట్లా కళలు కన్నాడు తెలుసా? వాళ్ళ నాయన ఢిల్లీకి వెళ్ళినట్టు, ఆయన ముఖ్యమంత్రి అయినట్టు, ఎవరెవరిని ఫైనాన్స్ మినిస్టర్ చేయాలో, ఎవరిని హోమ్ మినిస్టర్ చేయాలో,
ఆయన కొడుకు ఆయన పేరు ప్రకారం వాస్తు ఎక్కడ కూర్చు చేసుకోవాలో, ఎవరిని హోమ్ మినిస్టర్ అయ్యాలో అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నారు. పాపం చాలా బాధతో ఎవరికైనా కూడా అంత ఊహించుకొని ప్లాన్ చేసుకున్న తర్వాత అది సాకారం కాకపోతే ఎవరికైనా బాధ ఉంటుంది. కాబట్టి కేసీఆర్ బాధను మీరు ఇప్పుడు కూడా తప్పర్థం చేసుకోవద్దు, సానుకూలంగా ఉండాలి, సింపతి చూపించాలి, కేటీఆర్కు సింపతి చూపించాలి మనం. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు, అయ్యేటప్పుడు ఒకసారి ఆగిపోయింది, ఇప్పుడన్నా అయ్యేటట్టు అనుకున్నాడు, అవుతున్నట్టే ఫీల్ అయిపోయాడు. కాబట్టి దురదృష్టవశాత్తు ప్రజలు తిరస్కరించారు ఆయనకు. కాబట్టి దయచేసి నేను కోరేది ఏంటంటే, ఆయన ఏదైనా అన్నా కూడా మీరు సానుకూలంగా తీసుకొని సింపతి చూపించండి, బాధపడకండి. నేనే చేస్తా అంటున్నా ఈ యొక్క దీని మీద. ఫర్ యువర్ ఇన్ఫర్మేషను, అడ్మినిస్ట్రేషన్ 100% రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఎండి ఎవరు పెట్టాలో, ట్రాన్స్ఫర్ ఎవరు చేయాలో, లేకపోతే ఎక్కడ ఖర్చు పెట్టాలో, పాలసీలు ఏం చేయాలో, జస్ట్ మాకు సంబంధించినటువంటి బోర్డు, మాకు సంబంధించినటువంటి ఆఫీసర్ ఉంటారు తప్ప బోర్డు మెంబర్గా. ఆ రోజు అట్లా చట్టం చేసుకున్నారు వాళ్ళు, మేము లేము ఆ చట్టం. కేంద్రము కొనుగోలు చేసినప్పుడు ఇది గతంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి కంపెనీ, తర్వాత దాన్ని నిజాం నడిపాడు, నిజాం తర్వాత నేషనలైజ్ చేయడం జరిగింది. నేషనలైజ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి 49% తీసుకొని ఆ రోజు ఆర్థికంగా సహకారం అందించి సింగరేణిని ఆ రోజు నడిపేటువంటి ప్రయత్నం చేసింది. ఆ రోజు జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా పూర్తి అజమాయిషీ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కానీ నేను ఒక తెలంగాణ బిడ్డగా సింగరేణికి సంబంధించినటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ విషయంలో సానుకూలంగా, నెగటివ్గా కాదు పాజిటివ్గా, మనం ఏ రకంగా వాళ్ళకి సహాయం చేయొచ్చు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, దాని మీద నేను ఒక రివ్యూ చేస్తానని చెప్పాను. అది తర్వాత, ఈరోజు ఇది అయిపోయి ఆ తర్వాత, ఈరోజు ఇది నడవని మహానుభావ, తర్వాత చెప్తా, రాజకీయాలు చెప్పకు. ఇంకా మాకేం చెప్పలేదు, మేము అడగలేదు, మేము మామూలే కరస్పాండెన్స్ చేస్తాం. నిన్న నాకేం చెప్పలే ఆయన కూడా, నేను మేమేం చెప్పాను కదా, నేను ఇంత చెప్తే ఇప్పటిదాక ఏది లాభము ఏది నష్టము అనేది. ఇంకా కూడా చెప్తా ఉన్నాను, సింగరేణికి కూడా ఓపెన్ యాక్షన్ ద్వారా వాళ్ళకి లాభం వస్తుంది తప్ప నామినేటెడ్ బేసిస్లో వాళ్ళకి నష్టం జరుగుతుంది. అది కూడా నేను త్వరగా డీటెయిల్ ఇస్తాను మీకు ఏ రకం జరుగుతుంది. సింగరేణికి చెప్తున్నాను, ఒకటి ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఓపెన్ యాక్షన్ ద్వారా బొగ్గు కొంటే వాళ్ళకు నష్టం ఉంటుంది, అది లాభం జరుగుతుంది. నామినేటెడ్ బేసిస్ ద్వారా కోల్ తీసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అలా. ఈరోజు ఆయన ఒకటి విషయం చెప్తాను, భూపాలపల్లిలో ఒక మైను మెయింటెనెన్స్కు అంటే కూలింగ్ మైనింగ్ తీయడం కానీ దాన్ని చేయడం కానీ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అదిలో కూడా పొరపాట్లు ఉన్నాయి, మీకు తెలుసు ఆ విషయాలని కూడా. ఒక మంత్రిగా నేను మాట్లాడు, చేస్తున్నాం ఈరోజు నీటి పైన ఇచ్చినాం ఆల్రెడీ, దర్యాప్తు చేస్తున్నాం. ఏం తెలిసి నీటి మీద 4000 సెంటర్స్లలో ఎగ్జామ్ జరిగితే 4 సెంటర్స్లేను ఒక పేపర్ పని ఇంకో పేపర్ ఇచ్చారు, పేపర్ లీక్ కాలి ఎక్కడ కూడా నీటిది. అది కూడా మేము సీరియస్గా తీసుకున్నాము, దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. కాబట్టి దానిపైన కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం. నీటి మీద ఏ రకమైనటువంటి దురుద్దేశం మాకు లేదు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినట్లయితే ఉదాహరణకు సౌత్ ఇండియా విద్యార్థులకు ఎక్కువ లాభం జరుగుతుంది, ఎక్కువ మందికి సీట్లు మనకు వస్తున్నాయి. కాబట్టి ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళకు వస్తుంది. అందులో ఈరోజు నీటిలో కూడా ప్రాంతీయ భాషలలో ఎగ్జామ్స్ పెడతాను, అంతకుముందు లేదు, ప్రాంతీయ భాషలలో ఎగ్జామ్స్ రాయొచ్చు. అంత పేపర్ లీకేజ్ కాలే, పేపర్ ఒక పేపర్ బదులు 4-5 సెట్లు ఇస్తారు. అప్పుడు ఆ రోజు కోడి చెప్తే ఒక పేపర్ బదులు ఇంకో పేపర్ ఇచ్చారు. తప్పకుండా నీట్ పైన విద్యార్థులకు న్యాయం చేస్తాము, భవిష్యత్తులో మరింత పారదర్శకతతో కఠినంగా సమర్థవంతంగా నిర్వహిస్తాము. అల్టిమేట్గా మేము ఉన్నటువంటి ఉద్యోగస్తులతోటే నీటి నిర్వహించాలి, ఉన్నోళ్ళని తీసేసి కొత్త ఉద్యోగాలు పెట్టడానికి ఉండదు. కాబట్టి వాళ్ళతో ఇంకా వాళ్ళలో మార్పులు చేస్తాం, వాళ్ళకి ప్రాపర్గా
ఈ యొక్క ఇంటర్నల్ టెస్ట్కి సంబంధించి ముందు మరింత శిక్షణ ఇస్తాం. ఇది నా సబ్జెక్టు కాదు, అయినా చెప్తున్నాను. తప్పకుండా మరింత సమర్థవంతంగా మేము క్యాబినెట్లో కూడా చర్చ జరిగింది, సమర్థవంతంగా దీన్ని ఏ రకంగా నిర్ణయించాలో ఇంకా మేము సానుకూలంగా నిర్ణయం చేస్తాం. తప్పకుండా 100% ఎక్స్ప్లోరేషన్ చేస్తాము. తెలంగాణలో కూడా నేను ఈరోజే మా అధికారులతో పిలిచాను, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని పిలిచాను. తెలంగాణలో గోదావరి పారివాహక ప్రాంతాలలో బొగ్గెళ్తుంది. బొగ్గెట్లతో తెలుసా మీకు? అసలు బొగ్గె ఎలా కుమస్తా తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇలా స్టూడెంటే చెప్తాను, నేనైతే స్టూడెంట్ కాదు. వుడ్ ఏదైతే భూమిలోకి వెళ్తుందో ఆ వుడ్ కొన్ని సంవత్సరాల తర్వాత బొగ్గుగా కన్వర్ట్ అవుతుంది. ఎక్కడైతే నదీ తీర ప్రాంతాలు ఉంటాయో, గతంలో వేల సంవత్సరాల క్రితము వరదలు వచ్చినప్పుడు అడవులో ఉన్నటువంటి చెట్లు కొట్టుకొని వచ్చి ఈ సముద్రానికి నదులకు ఇటు ఇటువైపు ఆ యొక్క చెట్ల కొమ్మలు భూమిలో ఉండిపోయి అది బొగ్గుగా కన్వర్ట్ అవుతుంది. అందుకే గోదావరి తీర ప్రాంతంలో చేస్తున్నాం, ఒరిస్సాలో మహానది తీర ప్రాంతము, ఇక్కడ కావేరి తీర ప్రాంతంలోని ఎక్కడైతే నదులు ఉంటాయి అక్కడైనా బొగ్గెళ్తుంది ఎక్కువగా. కాబట్టి ఈ యొక్క గోదావరి నది పొంటే బొగ్గెళ్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజే నేను చూచాయగా చెప్పాను, నేను రోజు సమయం ఇవ్వలేదు. జియాలజికల్ సర్వే ఆఫ్ సంబంధించి మన తెలంగాణ శాఖ ఏదైతే ఉందో ఉప్పల్లో ఉంటుంది, సర్వే ఆఫ్ ఇండియా అంటాం మనం, ఆ సర్వే ఆఫ్ ఇండియా అధికారులను పిలిచాను. తెలంగాణలో ఇంకెక్కడెక్కడ బొగ్గు రావడానికి అవకాశం ఉందో ఖచ్చితంగా చేస్తాము. అనేక ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ బొగ్గు అవుతుందో, దానికి సంబంధించి బొగ్గు ఆధారాలు భూగర్భ సంపద ఉందో దాన్ని తప్పకుండా వెలికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇంతకుముందు చెప్పాను ఎన్ని కొత్త కోల్ మైన్స్ ఎంత ఉపాధి వస్తుందని చెప్పాను. నేను చూడలే చూడలేను ఏంది వాక్యం ఏమని. తప్పకుండా అదే అది మేము ఇంటర్నల్ మాట్లాడుకుంటాం, మీకెందుకు చెప్తాం? అది మేము ఆ రాజసింగ్ గారితో ఇంటర్నల్ మాట్లాడతాం, మీకెందుకు చెప్తాం? మేము అదేందో ఏదైనా మేము ఇంటర్నల్ మాట్లాడుకుంటాం. నేను ఇక్కడ టీవీలో చెప్పను, అది ఆయన ఎప్పుడు ఉండొచ్చు, నేను మాట్లాడుకుంటా ఆయన వారితో మాట్లాడుకుంటా. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, నేను అనేక సార్లు నేను వెళ్ళాను ఫర్ ఇన్ఫర్మేషన్, నేను అనేక సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాను, అసెంబ్లీలో మాట్లాడాను, నేను స్వయంగా వెళ్ళి మాట్లాడాను. ఉత్తరాలు ఇచ్చాము రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశాము, స్పందన లేదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతిలో ఏ విషయంలో చేశారా, అన్నలు ఒక్కదాని సానుకూలంగా చేశారా ఏదైనా? ఏ అప్పుడు కూడా ఇప్పుడు కూడా నేనేం దర్యాప్తు చేస్తాను అన్నలా, రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుతున్నాను. అదే మరి వాళ్ళు చేయాలా? అదే ఇప్పుడు కూడా అదే చెప్పాను డిమాండ్. ఇప్పుడు కూడా మేము నేరుగా దర్యాప్తు చేసే అధికారం లేదు, వాళ్ళే కాదు. అదే అందుకే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు దర్యాప్తు చేయాలని కోరాను ఫస్టే.